జగన్ పాలన అయితే బాగుంది, మధ్యలో ఉండే వ్యక్తులు మా ఆటోలకి రోడ్లు కూడా బాగాలేదు, రోడ్లు బాగాలేదు, ఆటో పరిస్థితి కూడా అటు అంత మాత్రమే జీవితం సాగిస్తున్నాం. కానీ ఒత్తిడితే లేదు, కానీ ఆ పరిస్థితులు బాగలేదు. అందరికి అందరికి అందలేదు, అందరికి అందలేదు. ఆకల రాజ్యము ఆటో ఇన్న సెక్రటరీ నేను. డబ్బులు అయితే వాళ్ళ వాళ్ళ స్వభావంతో అంతున్నాయి. వెంగళగిరిలో దాదాపు 14670 ఆటోలు ఉన్నాయి. 14670 ఆటోలు లైసెన్స్ ఉన్న ఆటోలు కూడా ఒక 400 ఆటోలు ఉంటాయి అంతే. కొరవన్నీ బెనామీ కాబట్టి దీని గురించి ఆటోల్ని చెకప్ చేసి లైసెన్సులు బండి కాగితాలు ఉన్న వాళ్ళని తోలుకుంటే ట్రాఫిక్ అంతరాయం జరగదు. అన్న మిగతా పథకాలు ఎలా ఉన్నాయి అన్న? ఏంటి అన్నీ బాగున్నాయి, జగనన్న పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మధ్యవర్తులు మా దాకా అందనేయడం అందలేదు. వాలంటీర్ వ్యవస్థ కూడా నాకెంత నీకెంత అని అంటున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? నేను ఇంటర్ సెకండ్ ఇయర్, నా కూతురు బీకాము ఫైనల్ ఇయర్, ఇంకో కూతురు ఎంపీసీ అమరావతి కాలేజీ, ఇంకో కూతురు వచ్చేసి విఆర్జేసి, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఐఎమ్ పీసీ 2157 జిల్లా నరసింహ సార్ మాకు హై జంప్ లాంగ్ జంప్ అన్నీ చేశాను. కానీ అప్పుడు కూడా లంచం అడిగారు, లంచం అడిగిన నేను అప్పుడు కొత్తగా మ్యారేజ్ చేసుకొని లంచం వెళ్ళే పరిస్థితిలో ఉన్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగనన్న ప్రభుత్వం అయితే బాగుంది, అచ్చాయి బహుత అచ్చాయి, కానీ మధ్యవర్తులు అందరం లేదు. పథకాలు అంటున్నారు కదా, పథకాలు మీకు ఏమైనా చేరుతున్నాయా? పథకాలు నాకు ఏమి జారలేదు. పెన్షన్ ఏమి రాలేదు, 61 పెట్టి పెట్టి అయిపోయింది. పెన్షన్ వాలంటీర్లు ఎన్నో మాటలు అడిగిన నాకు రాలే. నా భార్య చచ్చిపోయి 2 ఏళ్ళు అవుతుంటే మొన్న చచ్చిపోయాడు, ఆ మొగుడికి వచ్చింది, మొగుడు చచ్చిపోతే ఆమెకి ఇచ్చినారు భార్య. నాకు వీళ్ళు అడిగాయా, ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్తున్నారు. ఈ నెల ఆఖరు అంటారు, ఈ నెల ఆఖరు వెళ్తే 5 నెలలు అయిపోయింది. అధికారులు ఆడ అడగల, అడగలు మనం అడగల. ఎందుకంటే వీళ్ళని అడుగుతుంటే వీళ్ళు ఏం చెప్తారు తెలియదు, పెద్దోళ్ళు ఇంకా పైన మీ తర్వాత ఎవరు పైన వాళ్ళని అది మనకు ఒకరు చూపు తక్కువ నేను బాగలే అది అడిగేది మనం మాట్లాడు పట్టించుకోదే. మరి జగన్ పెట్టిన పథకాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఏం బతకాలే మంచివే, కానీ ఇట్లాంటివన్నీ ఆడ మా కనీసం నాకు 61 చూపు తక్కువ, కానీ దీని ముందు బతకాల ఇంటి బాడిగ అన్నీ పెన్షన్ వస్తే ఉపయోగపడతా. పెన్షన్ వస్తే ఏదన్నా ఇంటి బాడికి వచ్చి 2000 రూపాయలు అని అట్టను కొట్టుకొస్తాం. రిజర్వేషన్ బియ్యం ఇస్తున్నారు అనుకో, 6 నెలలు ఇచ్చారు తిన్నాము, ఏదో ఒకటి చేసి తింటున్నాము. నాకు ఇంకెవరు లేరు, ఒక పిల్లోడు నేనే. వాళ్ళు అడుగుతున్నాము, వాళ్ళు ఇద్దో అద్దో అద్దో అంటనే ఉంది మేడం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.